नमस्ते वेलकम टू एनएचटीवी एंड नेशनलिस्ट हब नेनु रघुनंदन पंडगलु पब्बाल पेरिट रोज रोजुकु मन संस्कृति सांप्रदायालु दिगजारिपोतुन्नाया अने अनुमानं वस्तुंदि ఒకటి ఏమిటి అంటే ఆ పండగ ఎలా జరుపుకోవాలి అనే విషయం ఎవరికి క్లారిటీ ఉండట్లేదు పెద్దవాళ్ళు కూడా ఈరోజు పిల్లలకి కూతుళ్ళకి అటు కొడుకులకి మనవళ్ళకి మనవరాళ్ళకి చెప్పే పరిస్థితులు పెద్దవాళ్ళకి లేవు అంత సమయం పిల్లలకి లేకుండా పోతుంది దీంతోటి అసలు పండగ యొక్క చరిత్ర విశిష్టత అవన్నీ కూడా ఏమీ తెలియకుండా ఏదో తూతు మంత్రంగా పండగ చేసుకునే పరిస్థితులు వచ్చేసాయి అందరూ అదే పని చేస్తున్నారు 90% ఇక ఈరోజు కొత్త ధోరణి కూడా వచ్చేస్తోంది కొత్త పుంతలు దొక్కుతున్నాయి పండగలు డీజేలు అంటే బతకమ్మ లాంటి పండగకి ఆ ప్రాసెస్యం ఏమిటి అసలు ఎక్కడి నుంచి వచ్చింది ఆ పండగ ఆ నేపథ్యం ఏమిటి బతకమ్మను పేర్చుకొని దాని చుట్టూ ముత్తైదువులందరూ కూడా ఆట పాటలతోటి సంబరాలు చేసుకునే ఆ పాటలు పాడుతూ సంబరాలు చేసుకునే పరిస్థితి ఏమిటి అదంతా వదిలేసి ఈ రోజు జుట్లు విరబోసుకొని డీజే డాన్సులు మొదలుపెట్టారు డాండియా ఆటలు కూడా మొదలుపెట్టారు ఒక ఫ్యూజన్ కూడా తయారు చేశారు వాటికి మధ్యలో సో ఇట్లాంటి పరిస్థితి వచ్చేసింది నిజంగా మనం ఇక్కడ సంతోషంగా పండగ జరుపుకోవడం అంటే నవ్వుతూ కేరింతలు కొడుతూ డీజే పాటలకు డాన్స్ చేయడం కాదు అనేది తెలుసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ అండ్ పండగ చేసుకోవడం అంటే ఆ పండగ యొక్క విశిష్టత ఏమిటి తెలుసుకొని అందులో ఇన్వాల్వ్ అవ్వాలనేది ముఖ్య ఉద్దేశం సో ఈ వీడియో కూడా మనం అదే ఉద్దేశంతో చేస్తూ ఉన్నాం నిజానికి ఈ బతుకమ్మ పండగకు డీజే పాటలు ఏమిటి డాండియా పాటలు ఏమిటి మనం అడుగుదాం మాట్లాడదాం గుండెపూడి శివ సుధీర్ శర్మ గారు ఉన్నారు ప్రముఖ జ్యోతిష పండితులు ఆధ్యాత్మికవేత్త వారిని అడిగి తెలుసుకుందాం ఇప్పుడున్న సిచ్యువేషన్స్ ఎట్లా ఉన్నాయి మనం మనల్ని మనం ఏ విధంగా కరెక్షన్ చేసుకోవాలి ఆ సూచన కూడా వారి దగ్గర నుంచి మనం తీసుకుందాం స్వామి నమస్కారం అండి జై శ్రీరామ్ అండి సో నిజంగా ఈరోజు చూస్తే అందరూ పండుగలు సంతోషంగా చేసుకుంటున్నారు ఓకే అక్కడి వరకు ఓకే కాకపోతే సాంప్రదాయము ఆ విశిష్టత చరిత్ర అవన్నీ వదిలేసి డీజే పాటలు ముఖ్యంగా బతుకమ్మకు డీజే పాటలు అనేది ఎట్లాంటి పరిస్థితి అని అర్థం చేసుకోవాలి మనం ముఖ్యంగా మన హిందూ సంప్రదాయంలో ఉండేటువంటి ప్రతి పండుగ కూడాను సంతోషకరంగా చేసుకోవాలి కానీ విలాసవంతంగా కాదు ఇది విలాసానికి ఏదైతే అతిక్రమించకూడదో మన పద్ధతిని మన సిద్ధాంతాన్ని మన ధర్మాన్ని అవన్నీ కూడా అతిక్రమించి ఇవాటి రోజు నిజంగా బతుకమ్మ పండుగ అంటే పూర్వకాలంలో వాళ్ళ అత్త మామలు ఎవరైతే బాధలు పెడుతుంటారో ఆ బాధలు ఎవరికి చెప్పుకోవడానికి అవకాశం లేక ఇంటి బయట చక్కగా గుమ్మ పెట్టి దాని మీద బతుకమ్మని పేర్చి వాళ్ళ బాధను పాటగా మారుస్తూ ఎవరికి అర్థం కాకుండా వాళ్ళలో వాళ్ళు చెప్పుకోవడానికి చేకూర్చుకున్నటువంటి ఒక పద్ధతిగా బతుకమ్మ వచ్చిందనేది కూడా ఒక నానుడి ఉంటుంది ఆ బతుకమ్మ వల్ల మనం పూజ చేయడం వల్ల అక్కడ ఆవు పేడతో పూజ చేస్తున్నాం ఆవు పేడను పెడతాం దాని మీద చుట్టూ పుష్పాలు పెడతాం రకరకాల పుష్పాలు అవి కూడాను సీజనల్ ఫ్లవర్స్ ఈ సీజన్ లో వచ్చేటువంటి పుష్పాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో తీసుకుంటే ప్రతి ఒక్క దాంట్లో కూడా ఒక ఆయుర్వేదిక్ మెడిసిన్ ఉంటుంది వాటి ద్వారా వచ్చేటువంటి గాలి పీల్చడం ద్వారా మన శరీరంలో ఉండేటువంటి అనేక రకాల రుగ్మతలు తగ్గిపోయి శరీరం మనస్సు సంపూర్ణమైనటువంటి ఆరోగ్యంతో ఉంటుందని చెప్పేది ఈ బతుకమ్మ పండుగ యొక్క పరమార్థం ఇవన్నీ పోయినాయి ఇప్పుడు నిజంగా మాట చెప్పాలంటే పూలు ఏవైతే మనకు ఆ బతుకమ్మ పూలు ఏదైతే మనం చూస్తూ ఉన్నామో సీతాజడ పూలని తంగేడు పూలని ఈ పూలన్నీ కూడాను పోయి చివరికి ప్లాస్టిక్ వాటితో కూడాను అంటే ప్లాస్టిక్ ఫ్లవర్స్ తో కూడా చివరికి బతుకమ్మ తయారు చేసి వాటికి కూడా అంగరంగ వైభవంగా డీజేలు పెట్టుకొని దాండియారు వాడికి డ్రెస్ కోడ్ అసలు ఎలా అంటే ఇప్పుడు ఆడవాళ్ళు ఏదైనా ఒక పండుగ చేసుకుంటున్నారు ముఖ్యంగా అంటే అది ఇంటిల్లి పాదికి సంబంధించినటువంటి పండుగ అయి ఉంటుంది దాంట్లో ఎంతో విశిష్టత ఉంటుంది ఒక రహస్యం దాగి ఉంటుంది దాన్ని వదిలేస్తున్నాం కేవలం సంప్రదాయబద్ధంగా కాకుండా విలాసవంతమైనటువంటి జీవితాన్ని గడపడానికి అంటే వాళ్ళకు ఉండేటువంటి ఒక ఆర్థిక స్తోమత చూపించడానికో ఈ రకంగా పండుగలు చేస్తున్నారు తప్పితే ముఖ్యంగా బతుకమ్మ పండుగ తెలంగాణ సంప్రదాయాన్ని సుస్పష్టం చేస్తూ ఇలా ఉండాలి ఆడవాళ్ళు అని చెప్పేటువంటి ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సంప్రదాయం అనేటువంటి పండుగ బతుకమ్మ అలాంటిది ఆ పద్ధతులు పోయినాయి ఇష్టం వచ్చినటువంటి ఆ డ్రెస్ ఆ వేసుకునేటువంటి వేషధారణ వేరే ఉంటుంది అలాగే అక్కడికి వచ్చిన తర్వాత నానా చేష్టలు ఏవైతే చేస్తున్న చేయకూడదు అలాంటి చేష్టలతో బతుకమ్మ పండుగ చేయటం అందులో చక్కగా చప్పట్లు చేతితో చప్పట్లు కొట్టుకుంటూ బతుకమ్మ చుట్టూ తిరుగుతూ పూజ చేసుకొని చక్కగా భజన చేసుకొని నామస్మరణ చేసుకునేటువంటి రోజులు దగ్గర నుంచి కనీసం కొన్ని రోజులు చిన్న చిన్న సౌండ్లు పెట్టుకొని చేసుకోవడం వచ్చింది ఇప్పుడు ఎక్కడికి పోయినా
డీజే 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 ఈ సౌండ్లతో నిజంగా బతుకమ్మమ్మ వారిని ఎవరన్నా ఆ 100 మందిలో ఒకళ్ళు ఇద్దరు భక్తితో పూజిద్దామని చెప్పి వచ్చినప్పుడు బతుకమ్మ తల్లి నిజంగా వాళ్ళ భక్తికి మించి అక్కడికి వచ్చిన ఆ డీజే సౌండ్ దెబ్బకి అక్కడి నుంచి వెళ్ళిపోవడం కూడా ఖాయం. అంత ఘోరమైనటువంటి సౌండ్లు అటలు కూడాను అసలు బతుకమ్మ పాటలు ఎక్కడ అసలు వీళ్ళు పాడుతున్న పాటలు ఏమిటి అసలు హిందీ భాషకి బతుకమ్మ పాటకి సంబంధం ఏమైనా ఉందండి? అవును, డాండియాలు ఆడుతున్నారు, హిందీ పాటలు పెడుతున్నారు, తెలంగాణ భాషలో చెప్పేటువంటి పాటలు అది. అసలు ఆ సంస్కృతి పాటలు ఎక్కడ పోయాయి? ఆ సంస్కృతి పాటలు ఎక్కడ పోయాయి? పోయి అది ఎక్కడ పోయాయి? అవి లేవు. ఇప్పుడు కొన్ని చోట్ల చేస్తున్నప్పుడు నేను వెళ్తుంటే పెద్దవాళ్ళు అంటుంటారు ఇట్లా కాదు మేము పాడతాం మేము పాడతాం అంటే ఈ పిల్లలు కూడా ఏం చేస్తున్నారంటే మీరు పాడితే చప్పట్లు కొట్టుకుంటూ పాడాలమ్మా వద్దు డీజే సౌండ్ పెట్టుకుందాం. ఆ డీజే సౌండ్ ఏమిటి అసలు? ఆ సౌండ్లకి లోపల కర్ణభేరి పగిలిపోయి రక్తం వేడికొచ్చేంత పెద్ద పెద్ద విగ్రహమైనటువంటి సౌండ్. అలాగే ముఖ్యంగా దాండియా అనేటువంటి సంప్రదాయాలు కొత్తగా తీసుకొచ్చి దాండియా అనేటువంటిది ఉత్తరాది దేశంలో దసరాల్లో చేసుకుంటారు. చివరికి దాన్ని కూడా మన సంప్రదాయం లాగా మనం మొత్తం అందిపుచ్చుకొని సత్తా తీసుకొని మనం దాంట్లోకి పూర్తిగా మారిపోతున్నాం. దత్తపుత్రుడు దత్తపుత్రుడే, సొంత పుత్రుడు సొంత పుత్రుడు. మన సంప్రదాయాన్ని మర్చిపోయి పక్కవాడ సంప్రదాయాన్ని గౌరవిస్తాను వాళ్ళదానికి ఎక్కువ చేస్తాను అంటే ఫస్ట్ ఎంత జరిగితే రచ్చగలవమన్నారు కాబట్టి మన సంప్రదాయాన్ని మనము మన అంటే ఇప్పుడు మన తెలంగాణ రాష్ట్రానికి వేరే రాష్ట్రాల నుంచి ఎవరన్నా వచ్చినా మన సంప్రదాయాన్ని వాడికి చవి చూపించాలి. అవునవును, ఎగ్జాక్ట్లీ అవును. అలాంటిది వాళ్ళ సంప్రదాయంలోకి మనం పోతున్నాం అంటే మన సంప్రదాయం కరెక్ట్ కాదు అని, ఇది కరెక్ట్ కాదు, ఇది మాకు నచ్చట్లేదు అని చెప్పి వాళ్ళకి మనం చెప్పకుండానే చెప్తున్నాం కదా ఇతర రాష్ట్రాల వాళ్ళకి ఇతర సంప్రదాయాల వాళ్ళకి. అంటే స్వామి ఇక్కడ సంప్రదాయం కొత్త పుంతలు తొక్కడం అంటే యువత కూడా ఇప్పుడు పండగలు చేసుకోవడానికి కాస్త సుముఖంగా ఉంది, సరే ఆ కొత్తదనం అని చూపెట్టుకుంటూ చేస్తున్నారు, కానీ కొత్తదనం కూడా ఏ విధంగా ఉండాలి మీ ఉద్దేశం ప్రకారం? ఎట్లా ఆ కొత్తదనాన్ని సంతరించుకునే ప్రయత్నం చేయాలి యువత కూడా? అయ్యా ఒక్కడ చెప్తాను, మనం పుట్టినప్పుడు ఉండేటువంటి అమ్మే మనకి 70 ఏళ్ళు వచ్చిన అమ్మే అవుతుంది. అవును. సో ఇక్కడ నేను చెప్పేది ఏంటంటే మన సంప్రదాయాన్ని విడవకుండా మన ధర్మాన్ని మన సంప్రదాయాన్ని మన ప్రాంతాచారం ముఖ్యంగా బతుకమ్మ పండుగ అనేటువంటిది తెలంగాణలో పుట్టినటువంటి పండుగ, తెలంగాణ వారు అత్యంత ప్రతిష్టాత్మకంగా అత్యంత ప్రీతిపాత్రంగా అత్యంత భక్తి శ్రద్ధలతో చేసేటువంటి దివ్యమైనటువంటి పండుగ. అలాంటి దాన్ని ఆ పవిత్రత మనం ఎక్కడా చూపించకుండా ఇష్టం వచ్చినట్టు ఈ డీజే సౌండ్లు పెట్టుకొని ఇష్టం వచ్చినట్టు డాన్సులు, అది డాన్సులు వేయటం కాదు, బతుకమ్మని మనం ప్రార్థించడం. బతుకమ్మని మనం ప్రార్థిస్తే అక్కడ గౌరీదేవిని పెడతారు, చక్కగా పసుపు పెట్టి గౌరీదేవిని పెడతారు ఆ బతుకమ్మ మీద, గౌరీదేవికి పూజ చేస్తారు. గౌరీ అంటే ఏంటి? ఇంట్లో ఉండేటువంటి సకల కష్టాలు నెరవేర్చేటువంటి మంగళ గౌరీనే గౌరీదేవి. అది శారీరకమైనటువంటి రుగ్మతలు కావచ్చు, మానసికమైనటువంటి రుగ్మతలు కావచ్చు, కుటుంబ కలహాలు కావచ్చు, ఈ రకమైనటువంటి ఏ రకమైనటువంటి సమస్యలైనా సరే తీర్చగలిగినటువంటి శక్తి మంగళగౌరి అమ్మవారికి. బతుకమ్మ అమ్మవారు ఆ బతుకమ్మను మొత్తం పేర్చిన తర్వాత చక్కగా పూలు మొత్తం పేర్చిన తర్వాత పైన గౌరీదేవిని పెడితే పరిపూర్ణమవుతుంది ఆ యొక్క బతుకమ్మ మొత్తం కూడా. చక్కగా గౌరీదేవికి పూజ చేసి ఇప్పుడు నిజంగా ప్రసాదాలు అంటే అక్కడ తీసుకొచ్చే పూర్వకాలంలో మార్చినప్పుడు మేము చూస్తూనే ఉన్నాము, పప్పు బెల్లాలు తెచ్చుకునే వాళ్ళ ఇంట్లో పుట్నాలు మిస్త్రి శర్కర బెల్లం ఇట్లాంటివి తెచ్చుకొని అందరు తెచ్చిన తలాకాస్త పెట్టేసుకొని చక్కగా ఎంతో దివ్యంగా ఈ 9 రోజులు బతుకమ్మ పండగాలి. ఇప్పుడు కేవలం వైభవం కోసం తప్పితే భక్తిపూర్వకంగా ఎక్కడ చేయటం లేదు కాబట్టి దయచేసి భగవంతుడికి మన వైభవాన్ని చూపించేంత వైభవం మనకి ఎక్కడ ఉంది చెప్పండి? ఇదంతా ఆయన ఇచ్చిన భిక్ష, ఆ భగవంతుడు అమ్మవారి ఇచ్చినటువంటి భిక్ష తప్పితే అదే మరలా మనం భగవంతుడికి తీసుకున్నాం. అందుకని అంత వైభవాన్ని మనం భగవంతుడి దగ్గర చూపించాల్సిన పని లేదు, భగవంతుడి దగ్గర చూపించాల్సింది వైభవం కాదు కేవలం భక్తి వైభవం చూపించండి. తప్పనిసరిగా ఆ యొక్క మంగళగౌరి అనుగ్రహం అమ్మవారి అనుగ్రహంతో మనకు ఉండేటువంటి సకల సమస్యలన్నీ కూడా నెరవేరుతాయి, అన్ని కూడా తీరిపోతాయి, ఇన్ని కోరికలు కూడా నెరవేరడానికి మంచి అవకాశం కలదు. స్వామి చివరిగా పెద్దవాళ్ళకి కూడా అంటే పండగ విశిష్టత నేర్పించాల్సిన వాళ్ళు వాళ్ళు నేర్పించట్లేదు, ఇప్పుడు పిల్లలు కూడా ఏదో వాళ్ళకు దోచింది వాళ్ళు చేస్తూ ఉన్నారు, కానీ వీళ్ళందరికీ ఒక సూచన చేయండి పండగను ఏ విధంగా జరుపుకోవాలి, ఏ పండగ అయినా కూడా దానికి ఒక సూత్రం ఏ విధంగా ఉంటుంది అంటే దాని చరిత్ర విశిష్టత తెలుసుకొని ఎట్లా మనం దాన్ని మనం సంతోషంగా దాన్ని జరుపుకునే ప్రయత్నం చేయాలి అనే దాంట్లో ఒక సూచన. ముఖ్యంగా ఈ బతుకమ్మ పండుగ అనేటువంటిది చాలా విశేషమైనటువంటి పండుగ నిజంగా, అంటే
మన తెలంగాణలో పుట్టి ఇతర రాష్ట్రాలలో ఈ యొక్క సంప్రదాయాన్ని ఆచరించేంత గొప్ప పండుగని మన చేతులారా మనం దాన్ని తీరం చేస్తాం. నలుగురు దాని గురించి వేరేలా మాట్లాడుకునే పరిస్థితి నుంచి బయటికి రావాలి అంటే పూర్వకాలంలో ఏదైతే మన సంప్రదాయం ప్రకారం చక్కగా ఆడపిల్లలు కాళ్ళకు పసుపు ఉంచుకొని చక్కగా బొట్టు పెట్టుకొని ఈ జుట్టు విరబోసుకొని తిరుగుతున్నారు చూడండి, వాళ్ళని పిశాచాలు అంటారు ముఖ్యంగా మాట చెప్పాలని, లేదా రాక్షసాంత సంబోధన అంటారు. మరి అమ్మవారు విరబోస్తుంది కదా అంటే అమ్మవారు రాక్షసుల్ని సంహరించడం కోసం చేసినటువంటి అవతారం, అవతరించినటువంటి అవతారం. అలా జుట్టు విరబోసుకొని నిజంగా మాట చెప్పాలి అంటే కొన్ని గాథల ప్రకారం చెప్పాలి అంటే జుట్టు విరబోసుకున్న వల్ల ఆడవాళ్ళు అతి ఎక్కువగా కష్టాలు పడ్డారు అనేటువంటిది చాలా కథల్లో చెప్పబడుతుంది. కాబట్టి జుట్టు విరబోసుకోవటం, ఒక పువ్వు ఉండదు, కాళ్ళకి పసుపు ఉండదు, కాళ్ళకి నిజంగా ఆడవాళ్ళు కూడా పెళ్ళైనటువంటి ఆడవాళ్ళు కూడా కాళ్ళకి మెట్టేలు లేకుండా మెడలో మంగళసూత్రం కూడా తీసేసి ఇంట్లో ఏదో హ్యాంగర్కి తగిలించేసి ఆ సమయానికి వేసుకొని వచ్చేటువంటి ఈ పద్ధతి ఏదైతే ఉందో ఇవన్నీ కూడా పెద్దవాడు దయచేసి ఇంట్లో పెద్దవాళ్ళు చెప్తున్నప్పుడు మనం వినాలి. చెప్పాల్సిన ధర్మం వాళ్ళకు ఉంది, వినాల్సినటువంటి పరిస్థితి మనకి ఉంది. అది ఒక సువాసిని బతుకమ్మ పూజ చేస్తున్నామంటే ఆడవాళ్ళకి ఏ రకమైనటువంటి లక్షణాలు ఉండాలో ఆ లక్షణాలు కలిగి పూజ చేయడం ద్వారా అమ్మవారు మన ఇచ్చినటువంటి అంటే చేసినటువంటి పూజని స్వీకరిస్తుంది, తద్వారా అనుగ్రహిస్తుంది. మనం ఎప్పుడో ఒకసారి కదా ఏదో ఉక్కిన బట్టలు వేసుకొని వచ్చేసేద్దాం అంటే కాదు, అమ్మవారికి సంప్రదాయం సువాసిని అంటాం, సువాసముడు అంటే చక్కగా బొట్టు, కాళ్ళకి పసుపు, చక్కగా జడ వేసుకోవడం, పూలు పెట్టుకోవటం, దాన్ని చేతిగా గాజులు వేసుకోవటం, ఇవన్నీ కూడా సువాసిని లక్షణాలు. ఈ లక్షణాలు ఉండేలా పిల్లలకు తెలియకపోతే పెద్దవాళ్ళు ఒకటికి రెండు సార్లు గట్టిగా చెప్పండి. దేనికంటే మీ పిల్లలకి మీరు నేర్పించకపోతే వాళ్ళ పిల్లలకి వీడేం నేర్పిస్తారు, వీడేం చేస్తారు అదే నేర్పిస్తారు. కాబట్టి దయచేసి సంప్రదాయ పద్ధతి ఏదైతే ఉందో ఈ పెద్దవాళ్ళు ఒకటికి రెండు సార్లు చెప్పడం తప్పు లేదు. అది గట్టిగా కసిరి చెప్పినా మన మంచి కోసం భవిష్యత్ తరాలు మంచిగా ఉండాలి అనేటువంటి సంకల్పంతో చెప్తున్నారు. కాబట్టి ఒకసారి గట్టిగా కసిరి చెప్పినా, కూర్చోబెట్టి ప్రేమగా చెప్పినా చెప్పండి, తప్పనిసరిగా మీ పిల్లలకి మన తెలంగాణ సంప్రదాయంలో ఉండేటువంటి ముఖ్యమైనటువంటి పండుగ ఈ బతుకమ్మ పండుగ ఎందుకు చేస్తున్నాం, ఎలా చేయాలి, ఇలా చేస్తేనే బతుకమ్మ మనల్ని అనుగ్రహిస్తుంది అనేటువంటిది సంప్రదాయం అందరికీ పెద్దవాళ్ళందరికీ తెలుసు. నిజంగా చూడండి, ఇప్పుడు కూడా పెళ్ళిళ్ళ దగ్గరికి వెళ్తే ఆ మండపం మీద ఎక్కువగా పెద్ద ఆడవాళ్ళే కూర్చొని ఉంటారు, మా సంప్రదాయం ఇది, మా సంప్రదాయం ఇది అని చెప్పి చక్కగా చెప్పి చేయించుకుంటూ ఉంటారు. ఆ పెళ్లిలో చెప్తున్నప్పుడు వింటున్నారు. అలాగే పెళ్ళైన తర్వాత కానీ చిన్నపిల్లలు కానీ పెళ్లి కానీ పిల్లలైనా సరే బతుకమ్మ ఆడాలి అంటే వాడికి ఒక సంప్రదాయం ఉంది, ఆ సంప్రదాయాన్ని అనుసరించి చేస్తే తప్పనిసరిగా బతుకమ్మ పండుగ మనం బంగారు బతుకమ్మ చేసుకోవచ్చు అంత స్థాయిని అమ్మవారి. ఓకే, ధన్యవాదాలు గుండెపూడి శివసుధీర్ శర్మ గారు. స్వామి, మీరు చెప్పింది చాలా మంచి విషయం. నిజానికి ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం, ఎందుకంటే సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతి ఇవన్నీ మనం పాటించాల్సినవి. మన ధర్మం అది, సనాతన ధర్మం మనకు ఇవన్నీ కూడా. వంశపారంపర్యంగా మనం ఇవన్నీ పాటిస్తూ అటు పిల్లలకి చెప్తూ నెక్స్ట్ జనరేషన్స్కి పాస్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అండ్ ఈవెంట్స్ ఇవన్నీ. సో అంత మంచి ఆపర్చునిటీని కేవలం డీజేలు, డాండియాలు పెట్టి ఒక మిక్స్డ్ కల్చర్ లాగా చేసి అసలు విశిష్టతను కోల్పోయేలాగా చేసి, వారన్నట్లుగా జుట్లు విరబోసుకొని పసుపు పెట్టుకోకుండా మరోవైపు మంగళసూత్రాలు కూడా మొలకు వేసే రోజులు వచ్చాయంటున్నారు. సో అట్లాంటి చెడు విషయాలు మనకు అవసరం లేదు. ఎంతో స్వచ్ఛందంగా, స్వచ్ఛంగా మనకొస్తున్న ఆ సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ముందు తరాలకు కూడా ఇస్తే నిజంగా మనం సనాతన ధర్మాన్ని కాపాడుకుంటూ ముందుకెళ్ళినట్లే అవుతుంది. ఎన్నో పండుగలు ఉన్నాయి మన దేశంలో, సంవత్సరానికి బోలెడన్ని పండుగలు, బోలెడన్ని విశిష్టతలు, బోలెడంత చరిత్ర ఉంది. వాటన్నింటినీ చాలా ఓపికగా సమయం పెట్టుకొని వాటిని తెలుసుకుంటూ వీలైనంత వరకు 100% వాటిని అవలంబించే ప్రయత్నం మనం చేస్తూ నెక్స్ట్ జనరేషన్స్కి ఇస్తే అంతకంటే గొప్ప విషయం ఇంకోటి ఏం లేదు. సో మీరు కూడా ప్రయత్నం చేయండి. సో ఒక కరెక్షన్స్ చేసుకుందాం మనం, చేసుకొని ఖచ్చితంగా మనం కూడా పండుగలకు ఆ ఇంపార్టెన్స్ని ఇస్తూ వాటి విశిష్టతను తెలుసుకుంటూ వాటిని పాటించే ప్రయత్నం చేద్దాం. అందరికీ కూడా వాటి గురించి చెప్పే ప్రయత్నం కూడా చేద్దాం. నెక్స్ట్ జనరేషన్స్కి కూడా ఆ ఇన్ఫర్మేషన్ పాస్ చేద్దాం. ఈ వీడియోని కూడా మీ బంధుమిత్రులకు పాస్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. మరోవైపు ఈ వీడియోపై మీ కామెంట్, మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కూడా కామెంట్ చేయండి. అండ్
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ ద వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనల్ స్టాఫ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.